హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మ్యాటి అండ్ గ్లాసీ ఫినిషింగ్ వార్నిష్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి నేను అమెజాన్లో అయితే పర్చేస్ చేయడం జరిగింది. మనకు ప్యాకేజ్ అయితే ఇలా వచ్చేసింది. ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చింది ఏంటి, మన క్యాట్లాగ్లో ఇచ్చిన విధంగా ఉందా లేదా అనేది కూడా నేను మీకు క్లియర్గా ఇక్కడ చూపిస్తాను, చూడవచ్చు. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో దీని యొక్క లింకును ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్యాకేజింగ్ మనకు ట్రాన్స్పరెంట్ కవర్లో చాలా మంచి ప్యాకేజింగ్ అయితే చేశారు. ఎందుకంటే ఇది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి డ్యామేజ్ అవ్వకుండా, లీక్ అవ్వకుండా అయితే ట్రాన్స్పోర్టేషన్లో కానీ మనకు ఇవన్నీ కాకుండా మనకు చాలా మంచి ప్యాకింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకొకటి కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను, చూడవచ్చు మీరు ఇక్కడ. అలాగే ఈ వార్నిష్ వచ్చేసి ఎలాంటి ప్రమోషన్ కాదు, నేను పర్సనల్గా తీసుకొని మీకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ రూపంలో అయితే చూపిస్తున్నాను, చూడవచ్చు. ఇది వచ్చేసి మెయిన్గా ఏంటంటే మనకు ఆర్ట్ వర్క్లో ఒక వుడ్ కానీ గ్లాసు ఇంకా ఎలాంటి వాటికైనా సరే మనకు డస్ట్ పడకుండా ఇంకా మంచి షైనింగ్ ఉండడం కోసం అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో ఒకసారి అయితే వాడదామనే నేనైతే దీన్ని తీసుకోవడం జరిగింది. సో వన్ బై వన్గా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడవచ్చు వార్నిషెస్ కంపెనీ నేమ్ వచ్చేసి ఇట్సీ బిస్టి. నేనైతే ముందుగా మీకు మ్యాటి వార్నిష్ గురించి చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే లిటిల్ బాడీ అని, బర్డ్ సింబల్, డెకర్ వార్నిష్, మ్యాటి 100 ml అని, అలాగే క్యూఆర్ కోడ్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఫీడ్బ్యాక్ కానీ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగడం కోసం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు దీని గురించి క్లియర్గా మెన్షన్ చేశారు. గ్రేట్ ఫర్ సీలింగ్ అండ్ ప్రొటెక్టింగ్ మనకు అవుట్డోర్ కానీ ఇండోర్ కానీ వుడ్ సర్ఫేసెస్ కానీ ఇంకేమైనా హ్యాండ్మేడ్ డెకరేట్ ఐటమ్స్ ఉంటాయి కదా, వాటన్నిటివి ప్రొటెక్ట్ చేస్తుంది ఇది వాడడం వల్ల అని. ఇంకా మనకు రా ఉడుకు కూడా వాడచ్చు, ఇంకా తొందరగా డ్రై అయిపోతుంది, అలాగే చాలా తక్కువ వాసన వస్తుంది. ఇది వాటర్ బేస్డ్ అని, అలాగే టాక్సిక్ అనేది ఉండదని, అలాగే నాన్ ఎల్లోయింగ్ అని, బెస్ట్ అప్లైడ్ విత్ ఫ్లాట్ సర్ఫ్ సాఫ్ట్ బ్రష్తో మాత్రమే దీన్ని యూజ్ చేయాలని. ఇంకా మనం ఒక కోటుకు మధ్యలో అంటే ఒక కోటు మొత్తం ఆరిన తర్వాతనే 2-3 కోట్లు వేయాలని కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా మనకి ఇక్కడ అన్ని దీనికి సంబంధించిన అయితే మెన్షన్ చేయడం జరిగింది. కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ చూపిస్తున్నారు, బట్ నాకైతే 250 రూపీస్లో రాలేదు. ఆఫర్లో మొత్తం కలిపి నాకు ఒక 280 or 290లోనే రావడం జరిగింది అన్నమాట. అమెజాన్లో సేల్లో ఉన్నప్పుడు నేను దీన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే పైన క్యాప్ కూడా లీకేజ్ అవుతుందని చాలా మంచి అటముక్కతో అయితే వాళ్ళు ప్యాక్ చేసి పెట్టడం జరిగింది. ఇంకొకటి అయితే చూసేద్దాము మనము, సేమ్ ఇంతకుముందు ఎలా మెన్షన్ చేశారు సేమ్ అలాగే లిటిల్ బాడీ అని, బర్డ్ సింబలు, డెకర్ వార్నిష్, గ్లాస్ అనమాట. ఇంతకుముందు మ్యాటి అయితే ఇది గ్లాస్ సేమ్ 100 ml. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మల్టీపర్పస్ మల్టీ కలర్ అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. వార్నింగ్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మెయిన్ ఏంటంటే మనం యూజ్ చేసేది హ్యాండ్మేడ్ ఆర్ట్ వర్క్స్ కానీ, వుడెన్ కానీ, వీటన్ని డెకరేట్ ఐటమ్స్ కానీ. ఇది వేసినప్పుడు డస్ట్ నుంచి కానీ ఇంకా దానికి సర్ఫేసెస్ ఏదైనా తగిలినప్పుడు ఖరాబ్ అవుతుంది, ఇలా షైనింగ్ పోకుండా ఎక్కువ రోజులు ఉండడం కోసం అయితే దీన్ని యూస్ చేస్తే బాగుంటుందని అయితే ఇది తీసుకురావడం జరిగింది. నేను యూట్యూబ్లో చాలామంది యూస్ చేయంగా చూశాను. సో నేను కూడా ఒకసారి వాడదామని, ఎందుకంటే నేను బాటిల్ ఆర్ట్ వేసినప్పుడు అవి కొన్ని పక్క పక్కన పెట్టినప్పుడు మొత్తం అతుక్కుంటుంది అండ్ డస్ట్ కూడా పడుతుంది. సరే ఒకసారి అయితే యూజ్ చేద్దామనే దీన్ని అయితే తీసుకోవడం జరిగింది. నేను బాటిల్ ఆర్ట్ చాలా వేశాను. ఒకవేళ మీరు మిస్ అంటే నేను పైన కార్ట్లో వదిలేస్తాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింకును ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే చూడవచ్చు. కొన్ని శాంపుల్స్ కూడా నేను ఎలా వాడాను అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ చూడవచ్చు ఇట్లా నేను బాటిల్ ఆర్ట్ వేసినప్పుడు ఇలా వేసాను. వేసి పక్కన పెట్టేస్తే డస్ట్ పడుతుంది, అట్ ది సేమ్ టైం షైనింగ్ పోతుంది. పక్కన ఏదైనా అంటుకుంటే దానికి వచ్చేసి ఆ కలరే పోతుంది అన్నమాట, యాక్రోలిక్ కలరు. సో దానికోసమనే నేనైతే గ్లాసీ అయితే దీనికి అప్లై చేయడం జరిగింది. బ్రష్ అనేది అలా స్మూత్గా ఉన్న బ్రష్ని మాత్రమే తీసుకోవాలి. ఇలా 1 or 2 డ్రాప్స్ ఇలా డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేదంటే ఒక బౌల్లో కూడా తీసుకొని మనము దాంట్లో అంటే సేమ్ కలర్ ఎట్లా ఉంటుంది, కలర్స్ ఎలా వేస్తామో అలా కూడా వేసుకోవచ్చు. నేను ఇలా అయితే వేసుకున్నాను, చూడవచ్చు. ఇంకొకటి వచ్చేసి నేను ఇది వచ్చేసి ప్లాస్టిక్ దాని మీద ఇలా ఆర్ట్ వేసాను, ట్రైబల్ ఆర్ట్. ఇది కూడా ఒకవేళ మీరు మిస్ అయితే నేను పైన కార్ట్లో వచ్చేసాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూడవచ్చు. సో దీనికి కూడా నేనైతే మ్యాటి ఫినిషింగ్ అయితే వేయడం జరిగింది.
చూడవచ్చు మీరు. ఇంకా అక్రోలిక్ కలర్స్, బ్రషెస్ ఇవన్నీ నేనైతే అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను. అవి కూడా మీరు మిస్ అయితే నేను అవన్నీ కార్ట్లో అయితే పోస్ట్ చేస్తాను, చూడవచ్చు. ఇది మెయిన్ అయితే ఆర్ట్ వర్క్కు డెకరేట్కి అయితే బాగుంటుందని నేనైతే దీన్ని తీసుకున్నాను. నాకు 2 నుంచి 3 కోటింగ్స్ వేయాలి అని చెప్పారు. ఒక కోటింగ్ ఆరిన తర్వాతనే 2 కోటింగ్ వేయాలి, అప్పుడు మాత్రమే బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.